కేసీఆర్ కిట్టు లేదు, న్యూట్రిషన్ కిట్టు లేని పరిస్థితి వస్తాము. ఒకటొక్కటిగా మన వ్యవస్థలు దిగజారినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ రోజు టీవీ చూస్తే ఏదన్నీ మంచి పని చేస్తుంది మాకు ఓటే మీరు అడుగుతున్నా. అరే మీకు 100 రోజుల్లో హామీ ఇచ్చినాం, 2 లక్షలు రుణమాఫీ చేసినాం, మాకు ఓటేయమన్నారు. మీకు బంగారం ఇచ్చినాం, ఓటేయమన్నారు. వాళ్ళకు బోనస్ ఇచ్చినా ఓటేయమన్నారు. పింఛన్ 4000 ఇచ్చినా ఓటేయమన్నారు. అక్కడ ఫిబ్రవరి 100 ఇచ్చినా ఓటేయమన్నారు. అవి లేవు, అన్ని లీకులు ఫేక్, లీక్ న్యూస్ ఫేక్ వార్తలు. గదే సోషల్ మీడియా అన్ని అవకాశాలు ప్రచారం చేస్తుంది. బీఆర్ఎస్ నాయకుడి అక్రమ కేసులు పెట్టి గోడ ప్రచారంతో గట్లయిందట హీట్లయిందట అన్ని తప్పుడు మాటలు చెప్పి ఇవాళ మీరు పబ్బం పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలే పెట్టండి, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసి మాట్లాడాలి. కాంగ్రెస్ పార్టీ కానీ ఇలా మన పార్టీలను వాళ్ళు నేర్చుకుంటున్నారు. ఆ రోజు ఏం మాట్లాడారు, మర్యాద నేర్చుకుంటున్నారు. ఇలా కన్నవాళ్ళ దాని నాగేందర్ గారు క్యారియర్ ఫిర్యాదు గారు వెంటనే శాసన సభ్యత్వానికి రాజీనామా చేయాలని చెప్పిన స్పీకర్ గారు వెంటనే చర్య తీసుకోవాలి. ఒక పార్టీ మీద వచ్చి ఇంకో పార్టీ మీద ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయడం అంటే ఇంకా ఇంతకంటే శాసనం ఏం కాదు. అనర్హత రేటు వేయడానికి ఇంతకంటే ఇంకో శాసనం ఉంటారా? కానీ అలా వాళ్ళు రాజకీయంగా ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేక బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు. మా మీద కేసులు పెట్టలేమో, నాయకులను వేధిస్తలేమో, కానీ బీఆర్ఎస్ కార్యకర్తల్ని తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కొనలేము.